Igual lo voy a. Igual lo voy a poner la versión. Incoming voice call from +91. Man, si voy a es Bas Kreti Garni. CBI varu, inti kuchi. Arrest chedan jarigindi. Nijanga, anuhyanga. Uhinchani, paristhitullo jarigindi. Chala. మాటలు కూడా రానంత బాధగా ఉంది నాకు ఎందుకు ఈ పరిస్థితి వస్తా ఉందో అర్థం కాల నిజంగా కొన్ని కొన్నిసార్లు మన ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకోవడం కూడా ఉన్న పరిస్థితుల్లో వ్యతిరేకమైన మీడియా వ్యతిరేకమైన శక్తులు అన్నీ కలిసి మన 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 మీద పోరాడుతున్నప్పుడు మన మీద దుష్ప్రచారాలు చేస్తున్నప్పుడు మన ఇన్నసెన్స్ మనం ప్రూవ్ చేసుకోవడం కూడా పెద్ద సవాల్తో కూడిన పని కానీ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ఆ సవాలును స్వీకరించి మా నిజాయితీని తప్పకుండా నిరూపించుకుంటాం కానీ అర్థం కాని పరిస్థితి ఏందంటే గతంలో కూడా చెప్పా మళ్ళీ చెప్తున్నా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కీలకమైన అంశాలను ఇగ్నోర్ చేస్తా ఉంది డౌన్ ప్లే చేస్తా ఉంది డౌన్ ప్లే చేసి చాలా సిల్లీ అంశాలను అర్థం పర్థం లేని అంశాలను తెచ్చి ఇవేవో పెద్ద బ్రహ్మాండం బడ్డలైనట్లు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది నిజంగా ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ ఈ స్థాయికి దిగజారడం అనేది ఎంతవరకు సమంజసం ప్రతి ఒక్కరు ఆలోచించాలా నిజంగా నేను ఏదో మాటిమాటికి మీడియాలో మాట్లాడుతున్నాను కాదు అనేక సందర్భాల్లో సిబిఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం కొత్తగా వచ్చిన ఐఓ దృష్టికి తీసుకెళ్ళాం డిఐజీ కేశవ్ చౌరాసి అనే ఆయన దృష్టికి తీసుకెళ్ళాం అందరి దృష్టికి ఇటీవల April 3 కూడా ఈ రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది April 3 కొత్త ఐఓ ఛార్జ్ తీసుకున్నాక కొత్త టీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కొత్త టీం ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళకు కూడా స్పష్టంగా విచారణలోని కీ ఆస్పెక్ట్స్ ఏవైతే డౌన్ ప్లే చేశారో వాళ్ళకు పాత చింతకాయ పచ్చడే పాత పరిస్థితి కేవలం పాత ఐఓ చేసిన రోల్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడే కానీ ఆ ఇన్వెస్టిగేషన్ను కంటిన్యూ చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడే కానీ మనం పొందుపరుస్తున్న మనం తెలియజేస్తున్న వాస్తవాలను ఎంక్వైరీ చేసే కనీస ప్రయత్నం కూడా మరి వీరు చేయకపోవడం అనేది మరి దేనికి సంకేతమో అర్థం కావడం లేదు నిజంగా మీరే ఆలోచించండి మనం ఇటీవల కూడా కొత్త టీం టేకప్ చేసిన తర్వాత కూడా మనం ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇందులో మనం చెప్పిన అంశాలు కూడా వివేకాంద్రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేమెవరం కూడా అక్కడికి ఇంకా రీచ్ కాకముందే డెత్ నోట్ వివేకాంద్రెడ్డి గారు స్వయంగా రాసిన లెటర్ అక్కడ ఉన్నింది ఆ లెటర్ను ఆయన అల్లుడు రాజశేఖర్ గారు మరి ఇక్కడున్న పిఏ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి ఆ లెటర్ను ఫోన్ను దాచిపెట్టమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ లెటర్లో ఏముందో కృష్ణారెడ్డి చదివి కూడా వినిపించాడు రాజశేఖర్ గారికి స్పష్టంగా మర్డర్ అని తెలుసు కానీ ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్తారు పోలీసులకు కనీసం సమాచారం ఇయ్యరు నిజంగా మర్డర్ అని తెలిసిన తర్వాత అక్కడ బ్లడ్ ఉందని తెలుసు లెటర్ ఉందని తెలుసు ఆ లెటర్లో స్పష్టంగా ఆయన్ను కొట్టి చంపబడ్డాడని చెప్పి ఆయనే స్వయంగా రాసిన లెటర్ ఉంది స్వయంగా రాసిన లెటర్ ఉంది అంత క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు చెప్పకపోగా ఆ లెటర్ను దాచిపెట్టమని చెప్పడము ఎంతవరకు సంబంధించం మరి అటువంటి ఉద్దేశాలున్న వారు నాకు ఫోన్ చేసి శివప్రకాష్ రెడ్డి అక్కడికి పొమ్మని చెప్పి చెప్పడం నిజంగా దేనికి సంకేతం అది మీ ఉద్దేశాలు ఏంది నన్ను పొమ్మని చెప్పడం ఎందుకు నన్ను పొమ్మన్నట్టు మీరు ఏమాత్రం మీరు వాస్తవాలు చెప్పకుండా నా పాటికి నేను జమ్మలమడుగుల ఎన్నికల ప్రచారానికి ఆ రోజు జీకే కొండారెడ్డి అని ఒక లీడర్ పార్టీలో జాయినింగ్ ఉన్నింది ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరం 3-4 వెహికల్స్ కాన్వేలో బయలుదేరం మార్గ మధ్యంలో ఆ కాల్ వస్తే కరెక్ట్గా మన కృష్ణాలయము బొగ్గుడుపల్లె సర్కిల్ మధ్యలో కాల్ వస్తే వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేసిన వెంటనే 4 బండ్లు యూటర్న్ తీసుకొని వివేకం సార్ ఇంటికి పోవడం జరిగింది పోయిన వెంటనే కృష్ణారెడ్డి బాడీ చూపించినాడు బ్లడ్ ఆ పరిస్థితుల్లో బ్లడ్ బాడీ చూసి నిజంగానే షాక్ గురై బయటకు వచ్చి ఒక బుద్ధుండే వ్యక్తి తెలివి ఉండే వ్యక్తి ఏ పనైతే చేస్తాడో నేను అదే పని చేసిన ఏం చేస్తాడు తెలివి ఉండేవాడు బుద్ధి ఉండేవాడు పోలీసులకు సమాచారం ఇస్తాడు గంట ముందే సమాచారం ఉన్న రాజశేఖర్ పోలీసులకు చెప్పాడు మర్డర్ అని తెలిసి కూడా పోలీసులకు చెప్పాడు నేను పోయిన వెంటనే చూసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే
బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను పోలీసులకు సమాచారం ఇచ్చిన చాలా బ్లడ్ ఉంది తొందరగా రండి అని చెప్పిన ఒకసారి కాదు మూడు సార్లు ఫోన్ చేసిన నేను ఫోన్ చేసిన దాదాపు 35 నిమిషాలకు శంకరయ్య గారు వస్తారు సిఐ గారు నేను ఆ 35 నిమిషాల్లో మూడు సార్లు ఫోన్ చేసిన ఒకసారి కాదు అంటే దట్ షోస్ నేను ఎంత తొందర పెట్టాను అతన్ని రమ్మని చెప్పిన దానికి నిదర్శనం అదే మూడు సార్లు ఫోన్ చేసినానంటే ఇవేవి పట్టించుకోరు అసలు మనమంట ఫోన్ చేసి నువ్వు రావద్దు ఒక ముగ్గురు బందోబస్తును పంపి అని చెప్పినామంట వినడానికే చండాలంగా లేదా ఇది ఎవడన్నా సిఐకి ఫోన్ చేసి దట్ మేము మాకు అస్సలు సరిపోను ఒక సిఐ ఆయన ఆయనకు ఫోన్ చేసి వీటిలో వివేకం సార్ చనిపోయినాడు నువ్వు రావద్దులే ముగ్గురు బందోబస్తుని పంపి అని చెప్పి చెప్పడానికి వినడానికి ఏమైనా అర్థం ఉందా వీళ్ళు రాసే వర్షన్ అది మనం మరి ఆ ఉద్దేశం ఉన్నవాడు మూడు సార్లు ఫోన్ చేస్తాడా చేయడు కదా మరి స్పష్టంగా మూడు సార్లు ఫోన్ చేసి తొందరగా అని చెప్పినాం మనము వచ్చినాడు కానీ పోలీసులకు మొదటగా సమాచారం మనం ఇచ్చినా కూడా చివరికి మనల్నే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది అండ్ లెటర్ దాచిపెట్టింది కృష్ణారెడ్డి రాజశేఖర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మర్డర్ అని తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ అందరికంటే తెలిసింది రాజశేఖర రెడ్డి గారికి ఆయన పోలీసులకు సమాచారం ఇకపోయినా తప్పు కాదంట ఆడికి పోయిన మాకు సమాచారం ఇకపోయినా తప్పు కాదంట లెటర్ దాచిపెట్టినా తప్పు కాదంట ఇవేవి విచారణ చేయరంట కేవలం ఒకటే చెప్తున్నా ఇది దిస్ ఈజ్ గోయింగ్ యాజ్ ఏ పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఫ్యాక్ట్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్గా జరగాలని మనం ఎప్పుడు కూడా అందరం కోరుకుంటా ఉన్నాం నేను ఈరోజు కోరుకుంటా ఉన్నా ఎప్పుడు ఇదే కోరుకుంటా ఫ్యాక్ట్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరగాల పర్సన్ టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అది తప్పు అని చెప్పి మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నాం ఇక రెండో కార్యకోణం ఇది కూడా పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు వివేకం సారు చాలా స్పష్టంగా 2010 సంవత్సరంలోనే ఆయన పేరు కూడా షేక్ మొహమ్మద్ అక్బర్గా పేరు కూడా మార్చుకొని పెళ్లి చేసుకొని రెండో భారత్ ఒక బిడ్డను కూడా షెహన్షా అని ఒక బిడ్డను కూడా కనడము కొడుకును కూడా కనడము ఇన్ని కూడా జగమిగిలిన సత్యాలు నేను మాట్లాడేటివి కాదు ఇవన్నీ కూడా నేను ఈ రిప్రజెంటేషన్లో రాసిన ప్రతి పేరాకు నేను మీ కూడా ఇస్తాను మాట్లాడిన తర్వాత ఈ రిప్రజెంటేషన్లో నేను రాసిన ప్రతి పేరాకు కూడా కింద సిబిఐ విచారణలో ఏ విట్నెస్లు ఏ విట్నెస్ నెంబర్లతో సహా దీంట్లో మెన్షన్ చేశాను ఏవో నేనేదో గాలి మాటలు గాలి కబుర్లు చెప్పడం లేదు స్పష్టంగా ప్రతి పేరా కింద విట్నెస్ స్టేట్మెంట్ నెంబర్లు ఉంటాయి దానికి పోయి తిరిగి చూస్తే నేను చెప్పింది వాస్తవమా కాదా మీకే అర్థమవుతుంది సో ఈ రకంగా పూర్తిగా ఈ సెకండ్ వైఫ్ కోణాన్ని ఆమెకు ఆ బిడ్డకు ఆయన ఆస్తి రాసివ్వాలనుకున్న కోణాన్ని ఇంట్లో దొరికిన స్టాంప్ పేపర్స్ను నోటరైజ్డ్ విల్స్ను ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారు నిజంగా నోటరైజ్డ్ బిల్స్ ఇంట్లో దొరికినాయి స్టాంప్ పేపర్స్ విత్ రౌండ్ సీల్స్ ఇంట్లో దొరికినాయని చెప్పి స్వయంగా దస్తగిరి స్టేట్మెంట్లోనే 164 స్టేట్మెంట్లోనే వీళ్ళు ఏదైతే ప్రగాఢంగా నమ్ముతున్నారో A4 స్టేట్మెంట్ దస్తగిరి స్టేట్మెంటు దాంట్లోనే పూర్తిగా ఉంది కానీ ఇప్పటిదాకా రికవరే చేయలేదు చాలా స్పష్టంగా వివేకం సార్ను కొట్టకముందు కొట్టిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 1-3 సార్లు ఆ పేపర్స్ అన్నీ కూడా థరోగా వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామని చెప్పి ఆ స్టేట్మెంట్లో స్పష్టంగా పొందుపరిచారు డాక్యుమెంట్స్ దొంగతనం చేయడం కాదా అది స్టాంప్ పేపర్స్ దొంగతనం చేయడం కాదా అది మరి అంత 1-3 సార్లు థరోగా వెరిఫై చేసుకొని చెక్ చేసి దొంగతనం చేసుకొని పోతే డాక్యుమెంట్స్ మీరు మరి దొంగతనానికి సంబంధించిన సెక్షన్లు ఎక్కడ పెట్టారండి ఇదే సిబిఐని ప్రశ్నిస్తా ఉన్నా నేను మీరు దొంగతనానికి సంబంధించిన సెక్షన్స్ ఈ కేసులో ఎక్కడ పెట్టారు కేవలం 120B, 201, 302 తప్ప థెఫ్ట్కి సంబంధించి స్టీలింగ్కి సంబంధించి అంత విలువైన స్టాంప్ పేపర్స్ పోతే వాటికి సంబంధించిన సెక్షన్స్ మీరు ఎందుకు గాను పెట్టలేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా అదేవిధంగా అదే దస్తగిరి అదే స్టేట్మెంట్లో తనిచ్చిన స్టేట్మెంట్లోనే ఇట్ వాజ్ మై ఐడియా టు మేక్ వివేకానంద రెడ్డి రైట్ ద లెటర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రసాద్ డ్రైవర్ ప్రసాద్ సో దట్ ద హోల్ ఇష్యూ ఈజ్ డైవర్టెడ్ టు ప్రసాద్ అని చెప్పి ఆయన స్వయంగా చెప్తాడు అంటే అది తన ఐడియా అది దస్తగిరి ఐడియా డ్రైవర్ ప్రసాద్ పేరుతో వివేకానంద రెడ్డి గారిని కొట్టి లెటర్ రాపివ్వడం అనేది తన ఐడియా సో దట్ కేసు మొత్తం ప్రసాద్ మీదకి డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా రాయాలనుకోవడం తన ఐడియా అని చెప్పి స్వయంగా దస్తగిరి చెప్తాడు అది కూడా ఒక వ్యక్తి తప్పు చేసి వేరే వాళ్ళను ఫాల్స్గా ఇంప్లికేట్ చేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా ఐపీసీలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి మరి ఆ సెక్షన్ల కింద ఎందుకు కేసు కట్టడం లేదో A4 మీద నాకు అర్థం కావడం ఆ సెక్షన్లు ఎందుకు వర్తింపై ఇప్పుడు ఒక వ్యక్తి తాను చంపి సంబంధం లేని మరొక వ్యక్తి పేరు అక్కడ రాపించినాడంటే అది తప్పకుండా ఐపీసీలో కొన్ని సెక్షన్లు దానికి వర్తిస్తాయి దట్టు లైఫ్ సెంటెన్స్ పడే పనిష్మెంట్ ఇక్కడ
మరి తప్పకుండా ఐపీసీలో కొన్ని సెక్షన్లు దానికి వర్తిస్తాయి, అవి పొందుపరచదు. మరి ఎందుకు ఏ ఫోర్ కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ ఈ డాక్యుమెంట్స్ స్టీల్ చేసినప్పుడు దొంగతనం సెక్షన్లు మీరు ఎందుకు అక్కడ పెట్టలేదు? అంటే ఆ సెక్షన్లు పెడితే మీరు అనుకున్న దిశలో మరి కేసు రాదనా? మరి కేసు వేరే వైపు వెళ్తుందనా? ఏ ఉద్దేశంతో మీరు అక్కడ దొంగతనం జరిగినా కూడా డాక్యుమెంట్స్ చోరీ కాబడ్డా కూడా ఎందుకు థెఫ్ట్ సెక్షన్స్ అక్కడ పెట్టలేదనేది నిజంగా నా సూటి ప్రశ్న సిబిఐకి. రెండోది, ఒక వ్యక్తి తాను చంపిన తర్వాత అది వేరే వాళ్ళ మీద డైవర్ట్ చేయడానికి మరొకరి పేరు రాస్తే మరి దానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్లు ఎందుకు అతని మీద కట్టలేదు? ఎందుకు ఏ ఫోర్ కింద రిలీఫ్ మీరు ఇస్తూ ఉన్నారు? ఒకవేళ ఇప్పుడు రంగన్న స్టేట్మెంట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. వాచ్మెన్ రంగన్న తాను స్వయం సార్ను కొట్టి చంపుతూ ఉండేది స్వయంగా తానే చూసినానని చెప్పి ఆ నలుగురు పేర్లతో సహా రంగన్న వాచ్మెన్ రంగన్న చెప్తాడు. వాచ్మెన్ రంగన్న స్వయంగా నాలుగు పేర్లు చెప్పిన తర్వాత మళ్ళా అంటే నీకు కేసు బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత నలుగురు ముద్దాయిలు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నీకు దొరికిన తర్వాత మళ్ళా అందులో ఒకరిని నువ్వు అప్రూవర్గా తీసుకుంటున్నావంటే, ముద్దాయి నుంచి సాక్షిగా నువ్వు మార్చుకుంటున్నావంటే, దానికి స్వయంగా చనిపోయిన వ్యక్తి కూతురు కానీ కొడుకు కానీ ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదంటే ఇది దేనికి సంకేతం? అంత హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ ఈచ్ అదర్ ఉన్నారనే కదా అర్థం. అంతా కలిసికట్టుగా ఎవరి మీద కొన్ని నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే కదా అర్థం. ఎంతో తెలివిగా మామూలుగా ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఈ అప్రూవర్ యాక్ట్ ప్రకారం అప్రూవర్ చేసిన తర్వాత కేసు మొత్తం ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లోనే ఉండాలి. ఆ దాని నుంచి తప్పించుకోవడం కోసం, ఆ చట్టం నుంచి తప్పించుకోవడం కోసం చాలా కన్వీనియంట్గా తనతో తనని అప్రూవర్గా మార్చక మునిపే అతని పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపిస్తారు. A4 పేరుతో, దస్తగిరి పేరుతో యాంటిసిపేటరీ బెయిల్ వేపించి సిబిఐ స్వయంగా కడప కోర్టులో కౌంటర్ వేస్తారు. నో అబ్జెక్షన్ తెలుపుతుంది, మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి. సో ఆటోమేటిక్గా బెయిల్ వస్తుంది. అంటే ఈ రకంగా అతనికి యాంటిసిపేటరీ బెయిల్ మీరు ఇప్పించడము, ఎటువంటి అపోజిషన్ లేకుండా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఇప్పించడము, దీనికి సునీతమ్మ ఈరోజు ఎవరు బెయిల్ పిటిషన్ వేసినా గత రెండేళ్లుగా సునీతమ్మ వెంటనే ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉంటారు ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ పిటిషన్ వేస్తూ ఉంది. మరి ఆ రోజు దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్ తాను వేసుకున్నప్పుడు ఎందుకు కానీ ఇంప్లిమెంట్ పిటిషన్ వేసి నువ్వు ఎందుకు ఫైట్ చేయలే? అంటే దాని అర్థం మా సునీతమ్మ గారైతేనేమి, సిబిఐ టీం అయితేనేమి, వీళ్ళందరూ కలిసికట్టుగానే ఇన్వెస్టిగేషన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో, ఒక పర్సన్ టార్గెటెడ్ డైరెక్షన్లో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. అంటే మీరు ఒక అప్రూవర్ థియరీ అనే ఒక అబద్ధాల మీద కట్టిన కట్టడం ఇది, ఇది నిలబడదు. తప్పకుండా మీరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం, మా మంచితనం తప్పకుండా నిలబడుతుంది, అది ఏ స్థాయికి పోయినా సరే తప్పకుండా ఫైట్ చేస్తాం, న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, పూర్తి గౌరవం ఉంది, వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది, తప్పకుండా ఫైట్ చేసి వీ విల్ కమ్అట్ యాజ్ ఇన్నసెంట్ పీపుల్ డెఫినెట్లీ. అండ్ వై స్టిల్ సే జస్టిస్ ప్రివైల్ కావాలా, ట్రూత్ మస్ట్ ప్రివైల్.